నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే గాడి తప్పినటువంటి కామారెడ్డి బల్దియా పాలన, చైర్పర్సన్ జాహ్నవిపై అధికార పార్టీ కౌన్సిలర్ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పేరుకే చైర్పర్సన్ కానీ ఇక వెనుకబడిందంతా నడిపించిందంటే నాన్న బాబాయ్ అని చెప్పి అక్కడ ఒక రకమైనటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. త్వరలో కాంగ్రెస్ కూటికి 10 మంది కౌన్సిలర్లు ఈ అసంతృప్తితో సరిగ్గా పనులు జరగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి బల్దియా పాలన నేపథ్యంలోనే పార్టీ మార్పు కూడా జరుగుతుంది. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేయడానికి అని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కామారెడ్డి జిల్లా మున్సిపల్ బదియ మున్సిపాలిటీలో ఇటు అధికార పార్టీ నాయకులు రెండుగా విడిపోయారు. ముఖ్యంగా ఇటు చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్ గా రెండు వర్గాలు విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం చైర్పర్సన్ అనబట్టి నిట్టు జహనావి వివర శైలి అని చెప్పి ప్రధానంగా చెప్పవచ్చు. అయితే అక్కడ ప్రధానంగా మున్సిపాలిటీలో చైర్పర్సన్ నిట్టు జహనావి అయినప్పటికీ కూడా అక్కడ నాన్న బాబాయ్ చైర్పర్సన్ అన్నట్లుగా కొనసాగుతుంది. ప్రధానంగా అయితే ఎవరైతే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఫండ్స్ విడుదల చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మొత్తం చూసుకోవాల్సింది చైర్పర్సన్. అయితే అక్కడ ప్రధానంగా ఇక్కడ ఎవరైనా సరే ప్రధానంగా చూసుకున్నట్టయితే కౌన్సిలర్లు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలన్నా, ఇక్కడ సంతకాలు పెట్టాలన్నా, ఏంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్లానింగ్ చేయాలని చెప్పినప్పటికీ దానికి సంబంధించి అలా జహన్నవి తండ్రి అలాగే బాబాయిలు కూడా పూర్తిగా దగ్గర నుంచి చూసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి, ఎలాంటి కార్యక్రమాలు కూడా చెప్పాలని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మున్సిపల్ కౌన్సిల్ లో కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి మున్సిపాలిటీలో 49 కౌన్సిలర్లు ఉండగా మొత్తం ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి 30 మంది, అలాగే ఉండగా మరో 8 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి 38 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 4, అలాగే బీజేపీ పార్టీకి 7, మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం 49 వార్డులకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా పూర్తిగా వీళ్ళ ఇద్దరు పర్మిషన్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే తాము కౌన్సిలర్ని బట్టి తాము చైర్పర్సన్ ఎన్నుకున్న మాట వాళ్ళ బాబాయ్ని వాళ్ళ తల్లిని ఎన్నుకున్నామని కూడా తెలియని పరిస్థితి ఉంది. వీళ్ళు కౌన్సిలర్ గారు మున్సిపాలిటీలో ఎలాంటి అధికారాలు లేవు, వీళ్ళు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు పర్మిషన్ చెప్పడం దుర్భర దిశలో ఉందని చెప్పి కూడా వీరు కూడా ఎమ్మెల్యే కూడా స్పందించి, ఎందుకంటే అది ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. పూర్తిగా జహనవి కూడా పూర్తిగా వీరికి అన్నదండలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే చేయడం వీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో విసిగి చెందిన ఇటు విసిగిపోయిన 10 మంది కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన వాటి షెబ్బేలతో కూడా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి అది ఇటు అస్సాం పార్టీ తెలుస్తుంది. ప్రధానంగా ఇటు అలా బాబాయ్ ఏదైతే ఎవరైతే ఉన్నారో ఇటు జానవి వాళ్ళ బాబాయ్ వాళ్ళ తండ్రి ఇద్దరు వ్యవహార శైలి ప్రధానంగా కారణమని చెప్తావచ్చు రాజశేఖర్.